एमएलए कोड़ाली नानी विवाद में चिक्कुकुन्नारु तिरुमल श्रीवारी आलयंलोकि महाद्वारं गुंडा एमएलए कोड़ाली नानी प्रवेशिंचारु अयिते तिरुमल श्रीवारी महाद्वारं प्रवेशानिकि कोंतमंदि मात्रमे पर्मिशन उंदि माजी मंत्री टीटीडी नियम निबंधनलु पक्कन पेट्टि श्रीवारी महाद्वारं गुंडा आलयंलोकि एला प्रवेशिस्तारंटू भक्तुलु प्रश्निस्तुन्नारु सीएम जगन ఆలయంలోకి ప్రవేశించే సందర్భంగా అధికారులు ఆపిన లెక్క చేయకుండా ఆలయంలోకి వెళ్లారు మహాద్వారం గుండా ప్రవేశించడానికి నాని ఇంకా మంత్రి పదవిలో ఉన్నారా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో దీక్షకు దిగిన నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు తొండపు జనార్దన్ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు అరెస్టుకు నిరసిస్తూ గత 9 రోజులుగా దీక్ష శిబిరంలో దీక్షకు దిగారు ఇవాల నియోజకవర్గ ఎస్సీ మాల మాదిగ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు జనార్దన్ సరైన సాక్ష్యాధారాలు లేకుండా చంద్రబాబుని సిఐడి అధికారులు అరెస్టు చేశారని ఆయన అన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు విద్యుత్ దీపాలతో మంగళ వాయిద్యాలతో డప్పులతో వినాయకుని ప్రతిష్ఠించారు వినాయక ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గణపతి వినాయకుని ఏర్పాటు చేశారు భారీగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు హైదరాబాద్ పాతబస్తి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రూపేష్ పాతబస్తిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు ఉప్పర్గూడ శ్రీరామ భక్త సమాజం వారు ఏర్పాటు చేసిన మహా వినాయకుని దర్శించుకున్నారు అనంతరం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు నిర్వాహకులను బందోబస్తు ఏర్పాట్ల గురించి డీసీపీ అడిగి తెలుసుకున్నారు తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఏడు తలల స్వర్ణశేష వాహనంపై తిరువాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు భక్తులు శ్రీహరికి సన్నిహితుడైన ఆదిశేషుడు రామావతారంలో లక్ష్మణుడిగా ద్వాపర యుగంలో బలరాముడిగా స్వామివారికి సన్నిహితంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా సర్పంచుల సంఘం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు గ్రామ పంచాయతీ నిధులను విద్యుత్ బకాయిలు గ్రామీణ ఉపాధి హామీ నిధులు అధికారులు దారి మళ్లించారని సర్పంచులు ఆరోపిస్తున్నారు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దాని గురించి సీఎంకు పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ని కోరారు సర్పంచులను సీఎం జగన్ను కలవనివ్వకుండా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బిరు ప్రతాప్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ బాచుపల్లి పరిధిలో రోడ్లు అద్వానంగా మారాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు బాచుపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుంతలుగా మారడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాటిని మట్టితో పూడ్చివేశారు తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రెండవ రోజు చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు వాహన సేవను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు చిన్నశేష వాహనంపై నుంచి స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్నారు ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో గుంటూరు జిల్లా శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ వద్ద టీడీపీ ర్యాలీకి పిలుపునిచ్చింది ఈ కార్యక్రమాన్ని ఆపేందుకు పోలీసులు భారీగా మోహరించారు మెగాస్టార్ చిరంజీవి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద రోగుల అవసరార్థం కోసం 500 యూనిట్ల బ్లడ్ను ప్రభుత్వ హాస్పిటల్కు సరఫరా చేశారు హైదరాబాద్లోని ఉస్మానియా గాంధీ నిలోఫర్ హాస్పిటల్స్కు 100 యూనిట్ల చొప్పున రక్త నిధులు ఉచితంగా పంపించారు అలాగే వరంగల్ మహబూబ్నగర్లో చికిత్స పొందుతున్న పేద రోగుల కోసం 100 యూనిట్ల చొప్పున సరఫరా చేశారు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం నిధుల్ని చిరంజీవి బ్లడ్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి ఆధ్వర్యంలో పంపించారు